త్వరగారికి ఇప్పుడే తెల్లారింది పాపం. మిమ్మల్ని అంతా జైల్ స్కూల్లో పెట్టి తెల్లారాక వాళ్ళతో నాలుగు తన్నిస్తే గానీ బుద్ధి రాదురా, ముట్టెలు పగలగొట్టాలరా మీకు. చెండాకర్లా నిలబడతావంటరా, వెళ్ళి పంజుడు. ఆ కారులో బ్యాటరీ మార్చి డిజిటల్ వాటర్ పోసి సర్వీస్ చేసి బిగించు పో. రే, వెల్డింగ్ గ్యాస్ ఉందా? లేదు మేస్త్రి. నువ్వు ఆ కాపర్ సల్ఫేట్ తీసి పెట్టించు, నేను వెళ్ళి టిఫిన్ చేసేస్తా. సరే మేస్త్రి. రే పులి, పొద్దున్నే వేల కొలవద్దు చెప్తున్నా, నేను వచ్చానంటే తొట్టిలో ముంచు కొడతా. ఓహో నువ్వా అది? ఇదిగో వస్తున్నా ఉండు. ఇరుక్కున్నావా? ఎందుకు నా మీద నిలిపోసావు? నేను కాదు కాకి. మరి ఇదేంటి? ఏ పిల్ల, ఇంకోసారి నీళ్లు పోయడాలంటే పెట్టుకున్నావో? ఇదిగో కొట్టానంటే. ఏయ్, బ్యాటరీ మార్చరంటే మామిడికాయలకి వస్తున్నావా? తీసి పెట్టాను మేస్త్రి. బా, రై 20 నంబర్ స్పానర్ తీసుకురారా. సరే మేస్త్రి. ఇదిగోండి. ఎన్నో నెంబర్ చెప్పాను రా, పనికి మాలిన ఎదవా. 20 నంబర్ తీసుకురా రా ఎదవా. ఇదేగా నాతోనే తమాషాలు అంటున్నారా? అవును, గ్యాస్ రెడీ చేసావా? లేదు మేస్త్రి. నా ప్రాణం తీయటానికి తయారయ్యారా మీరు? ఎక్కడికి వెళ్ళొచ్చారా? మేస్త్రి కిరసన వెళ్దామన్నారు, తీసుకొచ్చా. కొట్టాడా? ఇది రోజు ఉండేదేగా, దీనికే నెక్కర దడుపుకోవాలా? రై ఇది వేరేరా. రై పులి, ఇటు రారా. ఏంటి మేస్త్రి, ఏమైనా తిన్నావరా? లేదు మేస్త్రి. ఇదిగో ఏమైనా తిను, ఆ ఏదోని కూడా తీసుకెళ్ళు. రాన్నా, తొందరగా రాన్నా. రేయ్ పోయామా వచ్చామా అన్నట్టు ఉండాలి, లేట్ అయితే బెండు తీస్తా. త్వరగా రాన్నా. అబ్బా రేయ్, నొప్పిగా ఉందా? అవునరా. రేయ్ పులి, ఈ పిల్లర నన్ను ఆడుకుంది, తుపాకీతో నీళ్లు చల్లిందిరా ఇక్కడ. అదేంటని అడుగుతుంటే గురువు గారు వచ్చి చాగుట్టారా, చూడు రక్తం. అలాగా అన్నా. ఏంటన్నా ఇది, భయపెడితే అవుతుంది లూజా. నేనా? నేను అక్కడే ఉండరా. ఏంటి, నా సైకిల్ రిపేర్ చేసిస్తావా? అబ్బా ఈ అట్కారాలే అక్కర్లే. రే పులి, ఈ పిల్ల వల్లేగా నేను తన్నులు తింది. అవునన్నా, రక్తం కూడా వస్తుంది. నువ్వు రారా పోదాం.
రమేష్ వాళ్ళ? ఏ వాళ్ళంతా సినిమా వాళ్ళరా. నేను కాదు. సైకిల్ రిపేర్ చేస్తే డబ్బులు ఇస్తావా? అమరణ 10 రూపాయలు. రే అది 50 రూపాయలు రా. వద్దు, మేస్త్రి గారికి తెలిసి తిడతారు, రా వెళ్దాం. నీ పేరేంటి? నీలు. నా పేరు బాలసుబ్రహ్మణ్యం, కానీ అందరూ పులి అని పిలుస్తారు. మీ ఇంట్లో కుక్క పిల్లందా? ఏ రారా పోదాం. గుడ్ మార్నింగ్ తాతా. మా మేస్త్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తా. టాటా. ఇదిగో చూడు. నోరు మూసుకుని రారా. టాటా లేదో బాటా లేదో, టాటా అంట టాటా. తీసుకో. ఏం సిగరెట్లనా? ఆ బ్రాండే రా. ఓ ప్యాకెట్ గోల్డ్ ఫ్లాక్ ఇయ్యబా. ఇదిగోనా. ఇల్లేరా, సరిగా చూసుకో. ఆ పిల్ల ఎప్పుడు వస్తుంది, ఎక్కడికి పోతుంది సరిగా చూసి నాతో చెప్పు. టైం చూసి కుక్క పిల్లని ఎత్తుకుపోయినట్టు పోదాం. ఏ నాకు భయంగా ఉండదన్నా. 5 లక్షలు ఒకసారి ఊహించి చూసుకో, భయం తగ్గుద్ది. ఏ అటగనా. నేను ఇంటికి పోయి అన్నం తిని ఆ సింగ్ షాప్ దగ్గరికి వెళ్ళొస్తా. షెడ్ జాగ్రత్త. అలాగే మేస్త్రి. రై నెట్టండ్రా, గట్టిగా నెట్టండ్రా, ఇంకా ఫోర్స్గా నెట్టండ్రా. ఎందుకలా అరుస్తావు? నోరు మూసుకుని రారా. అయ్యో నువ్వు పెద్ద మేస్త్రి. సైకిల్ రిపేర్. ఏం రిపేర్? లొడక్ లొడక్ అని శబ్దం వస్తుంది అనే నేను వెళ్ళి చూసొస్తా. ఏ నువ్వు ఇట్రా, నువ్వు గేర్ బాక్స్ క్లీన్ చేసి ఉంచు, నేను చూసొస్తా. మేస్త్రితో చెప్పేస్తా, నన్ను కూడా తీసుకెళ్ళు, కుక్క పిల్లని చూడాలి. వచ్చి సావు సచ్చినోడా. ఎక్కు. త్వరగా రా. కుక్క పిల్ల ఎక్కడ? త్వరగా సైకిల్ తీసుకురా, మా మేస్త్రి వచ్చే లోపల రిపేర్ చేసి వెళ్ళిపోవాలి. కుక్క పిల్ల ఎక్కడ? పడుకునుంది పిల్లవాలా? అవును. నాన్సీ. కరుస్తుందా? ఇదేమేం తింటుంది? మిల్క్, రైస్, బ్రెడ్, బిస్కెట్స్ అన్ని తింటుంది. కుక్క కూడా బిస్కెట్లు ఉంటాయా? షెడ్కెళ్ళి కటింగ్ బ్లేడ్ తీసుకురా. ఇది నీదా? అవును, మా అమ్మ నాకు బర్త్డేకి ప్రెజెంట్ చేసింది. రే నేను షెడ్కెళ్ళి కటింగ్ బ్లేడ్ తీసుకురామల్లా. రే పోదా లేదరా. వెళ్తున్నానా. పెద్ద పుడింగి ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటాడు. ఇంట్లో ఎవరు లేరా? అమ్మేమో షూటింగ్ కి వెళ్ళింది, పనులంతా పెరట్లో ఉన్నారు. మీ నాన్న? బకెట్ తినేసాడా? అంటే లేదు లేదు, అమ్మతో గొడవ వచ్చింది అందుకే వేరే ఇంట్లో ఉంటున్నారు. సరే పులి వాళ్ళు ఇల్లెక్కడా? అతను ఎక్కడ స్నానం చేస్తాడు? వాడు స్నానమే చేయడు. అయ్యా ఏ పులి, నువ్వు స్నానం చేయవా? ఎవడు చెప్పింది? ప్రతి ఆదివారం వీధికుల దగ్గర స్నానం చేస్తుంటే. ఈ కుక్క పిల్ల నేను కొంతసేపు ఎత్తుకోనా? ఇదిగో జాగ్రత్త మెల్లిగా, ఏం చేయొద్దు. అయ్యి
మడ్గాడు తగులుతుంది, కింద పడేసావా? అవును, నాకు ఈ సైకిల్ నచ్చలా, అందుకే కింద పడేసా. అన్నా, దీని బొచ్చు పీస్ మీటేలా బలేగుంది. అయిపోయింది, ఇదిగో. ఇవద్దు, నీ దగ్గర పూల చొక్క పాతదేమైనా ఉంటే ఇస్తావా? నా దగ్గర అన్నీ గౌన్లే ఉన్నాయి, కావాలంటే టీషర్ట్ ఇస్తాను, వేసుకుంటావా? రే పులి, గౌన్ ఇస్తుందంట, వేసుకుంటావా? ఆడపిల్లలా ఉంటావు. ఏంటి పులి కోపంగా వెళ్ళిపోయాడు? వాడు ఎప్పుడూ అంతే, అన్నిటికీ అలుగుతూనే ఉంటాడు. వాడు చూడ్డానికి ఎలుక పిల్లలా ఉంటాడు కదా, అందుకనే మా మేస్త్రి వాడిని జోబులో వేసుకుని వచ్చాడు. సారీరా, ఏడుస్తున్నావా? అందరూ నన్ను తొలిచేసే వాళ్ళే, అమరన్న కూడా. నాతో పరోపంతం పెట్టుకోమను, ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకే ఓకే, మనం ఇప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం. అలాగంటే? ఒకరి కళ్ళు మూసుకోవాలి, మీకు తవాళ్ళు దాక్కోవాలి. అయ్యి, దొంగ పోలీస్! అవును, మెడపైన ఆడుకుందాం, పని వాళ్ళు చూసారంటే మమ్మీతో చెప్పేస్తారు, జాగ్రత్త. దీపం చూడ, నా గుళ్ళో లాగుంది. అయ్యి, ఆపిల్! అక్కడ పెట్టరా, పైకి రా, ఇస్తాను. అయ్యి, టమాటాలు! రే ముట్టుకోద్రా, ఇరిగిపోద్ది. అయ్యి, వీళ్ళింట్లోనే చెట్లు మొలుచున్నాయి. ఇటు చూడరా లైట్లు, ఇటువైపు రండి. సూపర్ గుందిరా. అయ్యి, చేపలు! రే పులి, గాల్పడరా. అయ్యి, చింపాంజీ మా మేస్త్రి లాగుంది. అయ్యి, చల్లగా ఉంది. అమర్, మీ ఇద్దరి రండి. ఎందుకు? రండి, టాస్ వేసుకుందామా? ఎందుకు? దాగుడు ముట్టలు ఆడుకోవడానికి. సరే. 1, 2, 3. ఎన్ని లెక్క పెట్టాలి? 10 లెక్క పెట్టు. సరే. 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10. అప్పా, ఏంటయ్యా ఇది? అమ్మగారు చూస్తే? అబ్బా, అమ్మగారు చూడింకెళ్ళారులేవే, ఏం కాదులే. వదలమంటుంది, అమ్మాయి చూస్తే అమ్మగారికి చెప్పుద్ది. ఏం చెప్పదులేవే, రానువ్వు. వదలయ్యా, అయ్యో, మాటినయ్యా, వద్దంటున్నానా? చెప్తే ఇనవు కదా, వదలయ్యా, నా మాటినయ్యా. ఎవరా అది, రా బయటికి. ఓర్ నువ్వా, ఏం చేస్తున్నావు ఇక్కడ, ఎందుకు వచ్చావు దొంగతనానికే? చెప్పరా, చెప్పు, మనసు కింద చేస్తావు నువ్వు, చెప్పు చెప్పు, దొంగతనానికే వచ్చావు? లోపలికి ఎప్పుడు వచ్చారా? తీసుకొచ్చాను. నీకు తెలీదు పాపా, వీళ్ళంతా లేబర్ వాళ్ళు, దొంగలు. ఇంట్లోకి వచ్చారంటే తన దొంగలు ఇచ్చుకుపోతారు. చెప్పరా, చెప్పు. దొంగతనం రాలేదు, రారా పోదాం, మాకు నీ సాహసమే అవద్దు. నీలో నేను ఇద్దరు చెప్పా.